అమ్మా చెప్పండి, గద్దరన్నకి మీకు ఉన్న అనుభవం ఎటువంటిది? అంటే ఆయనతో మీకున్న తీపి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? అంటే శ్రీకాంత్ చనిపోయిన రోజు గద్దర్ గారు వచ్చారు. శ్రీకాంత్ అక్కడ అంత్యక్రియలు చేసిన దగ్గర ఆ బూడిదంతా ఎత్తిపోసి అక్కడ ముగ్గులేసి పాటలు పాడిండు. అమ్మ నేను ఇక్కడ సమాధి కట్టుకుంటా అన్నాడు. కాకుంటే మా దాంట్లో సమాధి కట్టరు సార్ అని చెప్పిన ఆ రోజు గద్దర్ గారికి. తర్వాత శ్రీకాంత్ దినాల రోజు వచ్చిండు, మా భార్య భర్తలకు బట్టలు తెచ్చిండు. తర్వాత తన ఇళ్ళలో పోయే రోజు కూడా నన్ను పిలుచుకొచ్చుకున్నాడు, బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించిండు గద్దర్ ఇళ్ళలో పోయిన రోజు. ఆ తర్వాత 2016లో పొడిచాడు వచ్చిండు, జూన్ 2 వచ్చి ప్రోగ్రాం చేసిండు, ఎవరు చేయకుండా నేను చేస్తాను. గద్దర్ గారికి ఉన్నటువంటి తెలంగాణ కోసం ఎంతమంది అయితే అమరులయ్యారో ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలను మందలిచ్చిండు, ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులను ఓదార్చిండు. ఎక్కడ చూడు గద్దర్ చనిపోయి అమరవీరులు అంటే ఆ కుటుంబం పోని ఇల్లు లేదు, ఆ కుటుంబ తల్లిదండ్రులను మందలి అని ఇల్లు లేదు, వాళ్ళని పరమర్శించని ఇల్లు లేదు. గద్దర్ గారికి నాకున్నటువంటి అమ్మ అమ్మ అని పిలిచి ఎప్పుడు కూడా బిడ్డ అని పిలిచేవాడు. ఎక్కడ ఉన్నా కానీ గద్దర్ని కలవాలని మేము కూడా అనుకునేది, మా కుటుంబాన్ని కలవాలనుకునేది. ఒక 5-6 సార్లు మా ఊరికి రావడం జరిగింది గద్దర్ గారు. చాలా గద్దర్ గారికి మాకు అనుభవం, కాకుంటే ఆ అనుబంధాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు గద్దర్ లేకపోవచ్చు, కానీ తరతరాలు గద్దరు పాట బతుకుంటుంది. గద్దరు బతుకున్నట్టుగానే మేము అనుకుంటున్నాము. గద్దర్ పాట బతుకుంది కాబట్టి ఆ పాటను వింటుంటూ గద్దర్ కూడా ఉన్నాడనుకొని కూడా మేము ఆ ధైర్యంగా ఉండగలుగుతాం. అమరవీరుల కుటుంబాలన్నీ కూడా అందరం కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గద్దర్ ఉన్నాడనే అనుకున్నాను. ఎందుకంటే ఆయన పాట మాట తీరు పాట తీరు చాలా ప్రజలల్లో ఉన్నటువంటి గద్దర్ మీద అభిమానం. అంటే పాటలు ఒక్కొక్క పాటలు పాడుతుంటే అసలు గద్దర్ ఎప్పుడు పాడతాడు, ఆ పాట ఇంకా కంటిన్యూ చేయాలి, ఆగిపోవద్దని చెప్పేసి అనుకునేవాళ్ళం మేము. అంటే శ్రీకాంత్ గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబాన్ని అంటే ఏ విధంగా పరామర్శించడం కానీ ఆదుకోవడం కానీ, అంటే ఒక ప్రజా గాయకుడు యుద్ధ నౌక అయ్యుండి కూడా అంటే ఇంత ప్రోత్సాహం ఇచ్చాడు ఉద్యమం సమయంలో కూడా, మీకే విధంగా అనిపిస్తుంది? మాకు అన్ని విధాల ఏదన్నా ఆపతున్నా ఏదన్నా ఉన్నా అమ్మ ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు మీరు ఎట్లా మీ ఆరోగ్య పరిస్థితి ఏందని చెప్పేసి ఫోన్ చేసి తెలుసుకునేవాడు. నేను కూడా ఏదన్నా అవసరం ఉంటే గద్దర్ గారికి ఫోన్ చేసి మాట్లాడేది. కాకుండా ఈ 6 నెలల నుంచి వెళ్ళి మాత్రం గద్దర్ గారు టచ్లో లేరు. మొన్న సాయి చంద్ర చనిపోయిన రోజు వచ్చిర్రు, నేను కలుద్దాం అనుకుంటున్నాగానే స్టేజ్ దగ్గరకు వచ్చిండ్రు, గద్దర్ గారు వెళ్ళి వచ్చిండ్రు, నేను కలుద్దామని ప్రయత్నించిన కానీ కలవలేదు. కానీ దాకా 2009 నుంచి గద్దర్ గారితో చాలా అనుబంధం, చాలా ఫోన్లు చేయడం కానీ అమ్మ బాగున్నారా ఫ్యామిలీ ఎట్లున్నారు మీ చిన్నబ్బాయి ఎట్లున్నాడు మీ సార్ ఎట్లున్నాడు అని ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. చాలా మేమంటే అభిమానం గద్దర్ గారికి, నాకు కూడా గద్దర్ అంటే చాలా అభిమానం, ఆయన పాటలు అంటే కూడా అభిమానం.